ఈటల రాజేంద్ర గారు ఇక్కడ ఏ పని కూడా చేయలేదు, మీరు ఎంత ఇబ్బంది పెట్టిండో ఇవన్నీ కూడా మీకు అన్ని తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కొత్తగా నేను ఒక్కటే కోరుతా ఉన్నా, ఇవాళ గౌరవనీయులు పెద్దలు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, హరిశంద్ర గారు, ఈశ్వరరావు గారి నాయకత్వంలో నాకు కూడా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిండ్రు. రేపు మన అందరం కూడా గెల్లు సీను కూడా రేపు ఎమ్మెల్యేగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నా, రేపు నాకు 5 కోట్లు, గెల్లు సీనుకు 5 కోట్లు, ఎమ్మెల్యేగా గెలిచినాక అంటే 10 కోట్ల రూపాయలు అభివృద్ధికి ఉంటాయి. అంటే 3 సంవత్సరాలు 30 కోట్ల రూపాయలు ఉంటాయి. రేపు తప్పకుండా ప్రతి ఊరు వాడ మీరు ఏది చెప్తే కూడా అది అభివృద్ధి చేయాలి. నేను గెల్లు సీను ఉంటామని చెప్పి మీ అందరు కూడా హామీ ఇస్తా ఉన్నా. నేను ఒకటి కొడతా ఉన్నా, నేను కేవలం నేను గెల్లు సీను ఇద్దరం కేవలం 2.5 సంవత్సరాలు మాత్రమే అభివృద్ధి చేయడానికి అవకాశం ఇవ్వని చెప్పి మీ అందరు కూడా నా చేతులు జోడించి కడుపులో తలకాబెట్టి కోరుతా ఉన్నాను. మేము చెప్పిన మాటలు గిట్లా రేపు అభివృద్ధి చేయకపోతే మళ్ళా 23లో మిమ్మల్ని నేను కానీ గెల్లు సీను కానీ ఓట్లు అడగమని చెప్పి కూడా మాటిస్తా ఉన్నాం, మార్పు చూపిస్తా అని చెప్పి మాటిస్తా ఉన్నా. మీరు అందరూ ఎంతమంది సిద్దిపేటకు పోయారు? ఎక్కడన్నా సిద్దిపేటకు పోయినా? పోలేరా? ఎవరు పోయినా? ఆడ అభివృద్ధి అయిందా? అయిందా? రేపు మనకు అక్కడైతే సిద్దిపేటలో ఎట్లయితే అభివృద్ధి చేసిందో ఇవాళ హుజ్రాబాద్ లో కూడా నేను అభివృద్ధి చేస్తా అని చెప్పి బరువెక్కుంటా అంటున్నాడు. హరిశంగం మీద బాధ్యత మన అందరం కూడా పెడదామా వద్దా ఒకసారి ఆలోచన చేయండి. మరొక సిద్దిపేట హుజ్రాబాద్ చేస్తామని మన మాట ఇచ్చిండు. కాబట్టి మనందరం కూడా ఎట్టు పరిస్థితిలో గెల్లు సీను కారు గుర్తు మీద ఓటేసి గెల్లు సీనుని భారీ మెజారిటీతో గెలిపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా గట్టిగా సపోర్ట్లు కొట్టి గెల్లు సీనుని గెలిపిస్తామని మాటిస్తామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై జై తెలంగాణ. ఒకసారి చేతులు ఉన్న వాళ్ళు అందరూ కూడా చేతులు లేపాలి. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు నాయకత్వం, కొప్పులేశ్వరరావు నాయకత్వం, కారు గుర్తుకే ధన్యవాదాలు. మిత్రులు, రామూర్తి గారిని పెద్దలు హరిశాబాద్ సీతల మీద మరొక కానుగ స్వీకరించబోతున్న సందర్భంగా వారికి స్వాగతం పలుకుతూ అలాగే లింగారెడ్డి గారు, మధు గారు, మదన్న గారు, మధు గారు లింగారెడ్డి గారు మిత్రుడు రామూర్తి గారిని కోరుకుంటారు.